sun, searching for a longer day. Hello. Hi friends, welcome back to my channel. Ela unnaranta nen chaala baunnanu chaala days ayipindi kada vlog shoot chesi so andukanese ee roju vlog pedutunnanu so first aithe idi morning every morning naaku telisi prathi intlo kuda tea tone start avutundi kada so idannamata ee roju emo tea pedutunnanu ante ippudu regular ga nen antaku mundu cheppanu kada koncham lemon water kuda teeskuntunnanu అప్పుడప్పుడు కొంచెం బాగా హెడ్ఏక్తో లేస్తాం కదా ఒక్కొక్కసారి సో ఇప్పుడేమో రెయిన్ పడుతూ ఉంది మా సైడ్ ఎక్కువగానే పడుతూ ఉంది మార్నింగ్ లేచేసరికి కొంచెం రెయిన్ పడుతూ అలాగా క్లౌడీగా ఉంటూ ఉంటుందన్నమాట సో అందుకనేసి నేను టీ పెట్టేశాను అండ్ ఈరోజు కొంచెం మీతో మాట్లాడాలని కూడా అనుకున్నాను సో ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి కూడా వీడియోస్ సరిగా రావట్లేదు అలానే వ్లాగ్స్ కూడా మంచిగా పెట్టట్లేదు కదా సో ఒక ఏమైంది అసలే సిచ్యువేషన్స్ బాగాలేదు కదా మీరు బాగున్నారా ఫ్యామిలీ బాగుందా అని మెసేజెస్ పెడుతున్నారు చాలా థ్యాంక్ యూ అండి సో మేము బాగానే ఉన్నాము ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో అంతా కూడా బాగానే ఉందండి సో ఇక్కడ వచ్చేసి అంతకుముందు అయితే పాప స్కూల్కి వెళ్ళేది కొంచెం ఫ్రీగా ఉండేది సో ఇప్పుడైతే అస్సలు అలా లేదు ఒక్కళ్ళకి ముగ్గురు కదాను చాలా అంటే చాలా ఇబ్బంది వీడేమో ఇప్పుడే బందాడుతున్నాడు చిన్నోడు సో అదన్నమాట సో అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాడు వాడానిక మనం మాత్రం పరుగులు పెడుతూనే ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి బేక్ చేస్తుంది షారన్ కేక్ చేస్తుంది అన్నమాట సో రెసిపీ అది నేను చేస్తూ ఉంటాను కదా చూసి తను అంతా కూడా కలపడానికి బాగా ఇష్టపడుతుంది సో ఇప్పుడే బన్నుకు వచ్చేసి సెర్లాక్ అది పెట్టేశాను అండ్ యాపిల్ ప్యూరీ కానీ సెర్లాక్ కానీ పెట్టేస్తాను మార్నింగ్ లెగవగానే మామూలుగా టిఫిన్ రెడీ అయిపోతే ఇడ్లీ పెట్టేస్తాను సో ఇప్పుడైతే నేను సెర్లాక్ పెట్టి నేను ఉన్నాను సెర్లాక్ అయితే పెట్టాను అనుకుంటా సెర్లాక్ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెంటనే స్నానం చేయించకుండా సో ఏది పెట్టినా కానీ వెంటనే స్నానం చేయించకుండా కొంచెం గ్యాప్ ఇస్తే మంచిది అంటారు కదా సో ఆలోపు ఆడిపిస్తూ ఉన్నారు వాళ్ళ అక్కను వాళ్ళ అన్నయ్య ఆడిపిస్తున్నారన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు హెయిర్ ప్యాక్స్ కూడా చూపిస్తాను చూడండి సో అవి చాలా బాగా వర్క్ అవుతాయి సో దాన్ని ఎలాగ యూజ్ చేయాలనేది కూడా నేను ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను సో అవి మనకి అంటే ఇంటి దగ్గర అవైలబుల్ లేకపోతే ఆ ప్యాకెట్స్ కనుక నేనైతే ఫ్లిప్కార్ట్లో తెప్పించాను అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి నేను నిన్ననే ప్యాకెట్ అనేది వచ్చింది సో ఆ క్లిప్ కూడా పెట్టాను ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను సో ప్రాబ్లం ఏం లేదు అంతా నార్మల్గానే ఉండింది సో మామూలుగా ఇళ్లలోనే ఉంటాం కాబట్టి కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను సో అంతకుముందు అంటే పిల్లలకి స్కూల్లో అవి ఉండేవి కాబట్టి కొంచెం ఈజీగా ఉండేది ఇప్పుడు ముగ్గురు పిల్లలతో అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంది సో అందుకనే వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ అంతేకాకుండా ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం గురించి అడుగుతున్నారు కదా వీడియోలో సారీ ఫ్రెండ్స్ అవైతే నేను పెట్టలేను మీకు తెలుసు కదా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగారు అని అనుకుంటున్నాను మేము క్రిస్టియన్స్ అండి మేము ఆ పూజలు అవి మేము చెయ్యం కాబట్టి మాకు తెలియదు అన్నమాట సో అందుకనే వీడియోస్ పెట్టట్లేదు సో అంతేకాకుండా మామూలుగా మొన్న నేను చేశాను కదా హెయిర్ కటింగ్ వీడియో ఒకటి చేశాను యూట్యూబ్లో హెయిర్ అనేది ఎలా కట్ చేయొచ్చు ఇంట్లోనే ఈజీగా అని చేశాను కదా సో ఆ వీడియోలో కొన్ని హెయిర్ ప్యాక్స్ అనేవి వేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పాను సో అక్క మీరు వేసుకునే హెయిర్ గ్రోత్ ప్యాక్స్ అనేవి చూపించమన్నారు కదా సో నేను ఏంటంటే అంతకుముందు మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఉన్నప్పుడు కొంచెం మా అమ్మమ్మ అవి తీసుకొచ్చేది అంటే భృంగరాజ్ అని గుంటగలగరాక అని ఇవన్నీ తీసుకొచ్చేది వీలుగా సో ఇప్పుడేంటంటే అట్లా వీలు కాదు కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడ అయిపోయి
ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నేనైతే ఈ మధ్యగా కానీ ఒక 1-2 ఇయర్స్ నుంచి కూడా నేను మామూలుగా ఆన్లైన్ లో కానీ లేకపోతే ఇక్కడ బయట మాకు లోకల్ మార్కెట్ లో కానీ షాప్స్ లో కానీ అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ పౌడర్స్ తెప్పించుకొని వీటిని నేను హెయిర్ ప్యాక్స్ గా వేసుకుంటున్నాను. ఇవేంటంటే నిన్ననే వచ్చాయి, నేను ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశాను అన్నమాట. సో వీటిని ఇవి నిన్ననే వచ్చాయి. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి ప్యాకెట్లు అన్నీ కూడా. ఇది ఆమ్లా అని, బృంగరాజ్ అని, లేకపోతే ఇక్కడ శీకాకాయ అని, మొత్తం కూడా ప్యాకెట్లు అన్నీ ఇలా ఉంటాయి. సో ఇది వచ్చేసి 45 గ్రామ్స్ అండి. ఇక్కడ చూడండి కనిపిస్తుందా, 45 గ్రామ్స్. 100 రూపీస్ ఉంది దీని మీద, కాకపోతే ఇవి మొత్తం 5 వస్తాయి. 5 గ్రామ్స్ 100 రూపీస్ పడింది ఒక్కొక్క ప్యాకెట్, మొత్తం 5 ఉంటాయి. బట్ మనకి ఆన్లైన్లో ఒక్కొక్క దానికి 100 పెట్టి అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు. అంటే ఈ 5 విలువ 500 అవుతుంది, కానీ ఆన్లైన్లో ఏంటంటే ఒక 200-250, మామూలుగా అయితే ఒక్కొక్కసారి 270 కూడా తీసుకున్నాను, అలాగే 200 ఆలోపే ఉంటుంది. సో ఇవి నిన్ననే వచ్చిందన్నమాట ఈ పార్సిల్. సో ఇవండి హెయిర్ ప్యాక్స్ అనేవి మనకి ఎప్పుడైనా కానీ జిడ్డు అంటే ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ హెయిర్ మీద కాకుండా తలస్నానం చేసిన తర్వాత ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి వేసుకుంటే బాగుంటుంది. మరీ డ్రై స్కాల్ప్ ఉండి బాగా ఇచ్చింగ్ అనిపించే వాళ్ళు కొంచెం ఆయిల్ మీద పెట్టేసుకోవటం బెటర్ అన్నమాట. ఒక 2 స్పూన్స్ పెరుగు కలుపుకోవచ్చు, అలాగా కలుపుకొని ఈ పౌడర్స్ అనేవి వేసుకోవచ్చు. కావాలంటే సపరేట్గా అయినా వేసుకోవచ్చు. అంటే ఒక వారం ఉసిరి పౌడర్తో వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వారం మందారం అలాగా వేసుకోవచ్చు. కానీ నేను ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను, మొత్తం కలిపి ఈ రీటా ఆమ్లా ఇవన్నీ కూడా ఒకే డబ్బాలో నేను స్టోర్ చేస్తాను. ఈ పౌడర్స్ అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకొని అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని కలిపి హెయిర్కి పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచుకొని స్నానం చేసేసేయటమే. సో ఇది పెట్టుకున్న రోజు షాంపూ మాత్రం నార్మల్గా అంటే వాటర్తో కడిగేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే ఈరోజు పెట్టుకున్నామంటే నార్మల్ వాటర్తో కడిగేసుకొని నెక్స్ట్ డే షాంపూతో స్నానం చేస్తే దీని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇవైతే చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. అంటే బృంగరాజ్ ఇవన్నీ కూడా గుంటగలగ రాకు అనేవి బయట పల్లెటూరులో అవైలబుల్గా ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళి తేటానికి మనకి అలాగా వెళ్ళి ఎక్కడ ఏది ఉందని చూసుకోవడం అంత తెలియదు. కాబట్టి ఇలాగా ఈ పౌడర్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. బయట పచారీ షాపులు, ఆయుర్వేద షాపులు ఉంటాయి కదా, ఫ్యాన్సీ షాపులు, అక్కడ కూడా ఉంటాయి. బంజారాస్ వాటిలో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయండి. సో ఇది ఇవైతే తెప్పించాను, నేను ఈసారి వేసుకునేటప్పుడు కూడా ఒకసారి వీడియో షూట్ చేసి పెడతాను అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎవ్రీడే పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ 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 చెప్పు బాయ్ 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 ఫ్రెండ్స్.